జూలై 21 గురు పూర్ణిమ. ఇది చాలా అద్భుతమైన రోజు. బట్ అదే రోజు నుంచి కూడా కొన్ని గ్రహాల స్థితిగతులు మారబోతున్నాయి. ముఖ్యంగా ఒక 5 విషయాల్లో 4 రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి, లేకపోతే మీ తలరాత మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించి ఏదైతే గట్టిగా అనుకుంటారో అవన్నీ ఉల్టా అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో నేను చెప్పేది ఒకటే, మీకు గోచారంలో ఉన్న ఫలితాలు, మీ జన్మ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు రెండూ కలిస్తేనే మీ జీవితం మారుతుంది, మీ జీవితం నడుస్తూ ఉంటుంది. గోచారంలో గనక నెగిటివ్గా ఉందనుకోండి, గ్రహచారం బాగుంది అనుకోండి, అయినా ఫలితాలు ఉండవు. అంటే ఆపోజిట్గానే ఉంటుంది మీ సమస్యలన్నీ కూడా. వ్యతిరేకమైన పరిస్థితి మీరు అనుభవించాల్సి వస్తుంది. అదే గోచారంలో యోగం ఉందనుకోండి, జాతకంలో సమస్య ఉన్నా మనం దేవాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, స్తోత్ర పారాయణ చేయడం, చిన్నపాటి పూజలు చేయించుకోవడం, ప్రదోషణ పూజలు చేసుకోవడం, లేదా మన జాతకానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన పూజ చేయించుకోవడం. ఇప్పుడు అందరూ చెప్తూ ఉంటారు కదా, ఏదైనా సమస్య అని జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే రావుకి ఏదో పూజ చేయించు, లేకపోతే శని సింగనాపూర్కి వెళ్ళు, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళు అంటారు. ఇవి కాదు, మీ జాతక సమస్యకి ఏ పూజ చేసుకోవాలో తెలుసుకోవాలి. జాతక సమస్య అంటే ప్రత్యేకంగా ఉంటాయి కొన్ని దోషాలు, వాటి గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అలా మీరు జ్యోతిష్యం గురించి తెలుసుకుని ముందుకు వెళ్తే మీరు డబ్బు సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, భార్యాభర్త మధ్య సమస్య కావచ్చు, మీ పిల్లలు మీ మాట వినకుండా పోతున్న పరిస్థితులు కావచ్చు, చేస్తున్న పనిలో పురోభివృద్ధి కావాలనుకోవడం కావచ్చు, డబ్బు రూపేణా ఎవరికైనా ఈ స్థితికి రాకుండా పోవడం, తీసుకుంటే తిరిగి ఎవరైనా సిచ్యువేషన్స్ రావడం, వీటన్నింటికి కూడా ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు తప్పకుండా పొందవచ్చు. మీకున్న సమస్యలకు అన్నిటికి కూడా పరిష్కార మార్గాన్ని తప్పకుండా మీరు పొందడానికి అవకాశాలు 200% ఉంటుందండి. ఇది జాతకం గురించి తెలుసుకుంటే. అంతేకాదు, మనకు జూలై 21 మనకు గురు పూర్ణిమ, అంటే గురువు యోగించేటువంటి రోజును కూడా చెప్పాలి. అదే రోజు రాఘవేంద్ర స్వామి ఆలయంకి వెళ్ళండి, లేదా సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి. గురుస్తుతి గురుస్తోత్రం అంటారు, దాని ఒక 9 మార్లు పఠించగలిగితే ద్వాదశ రాశుల అందరికీ కూడా అద్భుతమైనటువంటి అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా ఎవరైతే తల్లిదండ్రుల డబ్బు తీసుకుని వ్యాపారాలు చేసి నష్టపోయి ఉంటారో వాళ్ళు, ఎవరైతే అత్తమామల దగ్గర ఆస్తి తీసుకుని దాన్ని వాడుకుని, లేదా డబ్బు తీసుకుని దాన్ని వాడుకుని ఆటోమేటిక్గా వ్యాపారం నష్టపోయి ఉంటారో, ఎవరైతే అన్నదమ్ముల దగ్గర సహాయ సహకారాలు తీసుకుని, వాళ్ళకి తెలియదు వాళ్ళు బాగానే మంచిగానే ఇచ్చుంటారు, మీరు తీసుకో ఉంటారు కానీ నిలబడదండి. గురువు ఇలాంటి వాళ్ళని క్షమించడు, చాలా డౌన్ఫాల్ లైఫ్ తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే నేను కిషోర్ అనే వ్యక్తి, వాళ్ళ నాన్నగారి పేరు రాంబాబు, వాళ్ళు ఉండేది వచ్చి మచిలీపట్నంలో ఉంటారు. బట్ రాంబాబు గారి అబ్బాయి కిషోరు, రాంబాబు గారు రిటైర్మెంట్తో వచ్చినటువంటి డబ్బుతో తను ఒక మంచి ప్లాస్టిక్ ఇండస్ట్రీ కూడా పెట్టాడు, ఇదే హైదరాబాద్లో పెట్టాడు. 1 ఇయర్ చూశాడు, ఏం జరగలేదు. మళ్ళీ దాని మీద మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాడు, లోన్ తీసుకున్నాడు, ఇంకొక 1 ఇయర్ లాగాడు. జీతాలు, కరెంట్ ఛార్జీ, మెయింటెనెన్స్ అన్నీ ఇవి అని చెప్పి మరో 1 కోటి రూపాయలు అప్పయ్యాడు. తండ్రి ఇచ్చిన డబ్బు పోయింది, తను లోన్ తీసుకున్న డబ్బు పోయింది, ఇంకో 1 కోటి రూపాయలు అప్పులో పడిపోయాడు. అలా అని చెప్పి తను చేతగాననేం కాదు, మంచి తెలివైనడు, మంచి బిజినెస్ మెంటాలిటీ బాగుంది, నాలెడ్జ్ బాగుంది, టాలెంట్ బాగుంది, అయినా అతను సెటిల్ అవ్వలేకపోయాడు. ఎందుకు తెలుసా అండి? తండ్రి దగ్గర డబ్బు తీసుకోవడం ఒకటి, తన జన్మ జాతకంలో 3వ దోషం 3వ స్థానంలో కనుక దశ ఉంటే, మనకు ప్రతి మనిషికి ఒక దశాకాలం ఉంటుందండి జ్యోతిష్యంలో, మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు. చంద్రుడు అనుకోండి 10 ఏళ్ళు అనుభవిస్తాడు ఆ మనిషి చంద్రుడి యొక్క పవర్ని. గురువును అనుకోండి 16 సంవత్సరాలు అనుభవిస్తాడు. శుక్రుడు ఉన్నాడనుకోండి మీ దశాకాలంలో 20 ఏళ్ళు శుక్రుడు మిమ్మల్ని యోగించేలా చేస్తాడు. అంటే యోగించవచ్చు, నష్టపెట్టను పెట్టచ్చు, బాధపడే జీవితం కూడా ఇవ్వచ్చు. దీన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుని దానికి సంబంధించిన పరిహార మార్గాలు ఎంచుకుంటేనే మీరు పూర్తి స్థాయిలో మార్పులు చూస్తారు. లేకపోతే సమస్యాత్మకమైన జీవితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుందనే విషయం మర్చిపోకండి. ఏ మనిషికైనా జీవితంలో సమస్యలు లేకుండా ఉండవు,
కానీ విపరీతమైన సమస్యలు ఉన్నాయి. అసలు ఎవరికి ఉండకూడదండి నా లాంటి లైఫ్ అని నదులకు వస్తూ ఉంటారు చాలామంది. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తాయి? జాతకంలో దోషాలు ఉన్నప్పుడు. ఇప్పుడు అంతేకాదు, ఇంతకుముందు నేను చెప్పిన రాంబాబు గారి అబ్బాయి గురించి చెప్పాను కదా. సో అతనికి ఏమి ప్రాబ్లము? తెలివి లేదా? తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, బిజినెస్ చేసే కెపాసిటీ ఉంది, అయినా నిలబడలేకపోయాడు. అంటే ఎవరైనా కూడా ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు తృతీయ స్థానంలో దశానాథుడు ఉంటే ఆ టైంలో బిజినెస్ చేస్తే వాళ్ళు ఎంతటి వ్యక్తులైనా నష్టపోతారు, ఇబ్బందులు పాలవుతారు, సక్సెస్ కాలేరు, సమస్యాత్మకమైన జీవితాన్ని పొందుతారని చెప్తుంది జ్యోతిష్యం. ప్రతి మనిషి ఇది గుర్తుపెట్టుకోవాలి. లైఫ్లో ఎదగాలి, డబ్బు సంపాదించాలి, లేదా మంచి పేరు తెచ్చుకోవాలనే ఆశ ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఎందుకు డౌన్ఫాల్ అవుతూ ఉంటారంటే కనుక జాతకం ఉపయోగపడదు. అంతేకాదు, కొంతమందికి పేరు బలం కూడా పనిచేయదు. ఇప్పుడు కిషోర్కి, కిషోర్ అనే పేరు కూడా 18 ఒక నెంబర్ వస్తుందండి, 18 నెంబర్ అంటారు. 18 రక్తం కారుతున్న చంద్రుడు అంటారు సంఖ్యాశాస్త్రంలో. మీ పేరు సరి చేసుకోవాలి. మీ పేరులో ఉన్న అక్షరాలకు ఉన్న విలువ మీ పుట్టిన తేదీకి మ్యాచ్ అవుతుందా లేదా, అప్పుడే యోగం, లేకపోతే నష్టపోతారు ఎంతటి వాళ్ళైనా. కాబట్టి నేను మీకు చెప్తాను, మీకు దానికి సంబంధించినటువంటి ఒక నెంబర్ సిస్టమ్ చెప్తాను. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యూ అన్నారే, వి అన్నారే, డబ్ల్యూ అన్నారే, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అండి. మొత్తం ప్లస్ చేయండి. మొత్తం ప్లస్ చేస్తే వచ్చే నెంబరు మీకు మీ పుట్టిన తేదీ నెంబర్ అన్నా అయి ఉండాలి, లేదా మీకున్నటువంటి డెస్టినీ అంటారు, డే 2 నెల సంవత్సరం వచ్చే డెస్ట్ నెంబర్, ఆ నెంబర్ అన్నా అయి ఉండాలి. అప్పుడు మీకు యోగం ఉంటుందండి, సక్సెస్ ఉంటుంది. అలా కాకపోతే మాత్రం మీరు చాలా సమస్యలు ఫేస్ చేస్తారు. పేరు చాలా పవర్ఫుల్. అదేవిధంగా పేర్లో వవల్స్, కన్సనెంట్స్ ఉంటాయి, అచ్చులు హల్లులు అని. వాటిలో 12, 13, 16, 18, 21, 31 నెంబర్లు ఏ ఒకటి ఉన్న సమస్యలే. ఇలాంటివి తెలుసుకోవాలి మీరు. ఒక అక్షాన్ని సరిచేసుకుని ముందుకు వెళ్ళండి. కోటి సమస్యలు ఉన్నా విత్ ఇన్ డేస్లో మార్పులు చూడొచ్చు. దీన్ని సంఖ్యాశాస్త్రం అంటారు, తెలుసుకోండి. నేను చెప్పేది ఒకటే, ముఖ్యంగా ధనయోగం, కుబేర యోగం పొందాలి, డబ్బు సంపాదించాలి, స్థిరపడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవకాశం అయితే ఇప్పుడు జూలై 21 తర్వాత నుంచి కూడా, ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఖచ్చితంగా మీ జాతకాలు అద్భుతంగా ఉంటాయి, కానీ నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి. మీరు ఏ పెట్టుబడి పెట్టినా, మీరు ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా దశ గురించి తెలుసుకుని ముందుకెళ్ళండి. మీ పేరులో ఉన్న విలువ మార్చుకుని ముందుకెళ్ళండి. మీరు ఎటువంటి వాస్తులో ఉండాలో తెలుసుకోండి. అప్పుడే మీరు పూర్తి స్థాయిలో మార్పుని, సక్సెస్ని చూస్తారనే విషయం గ్రహించండి. మీకు ఇన్కేస్ సమస్యలు అధికంగా ఉంటే స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీతో మాట్లాడతాను. నమస్తే.